కృష్ణా జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. విధుల్ని బహిష్కరించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 279ని తక్షణమే రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. పుష్కార్ట్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో చెత్త సేకరణకు అనుమతినివ్వాలని కోరుతున్నారు మున్సిపల్ కార్మికులు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై జరుగు ధర్నాను వర్దిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా దాదాపుగా ఇప్పుడు 3 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో 3 నెలల నుంచి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, 10 రోజులు టైం అయ్యింది, 1 వారం రోజులు టైం అయింది అని చెప్పేసి దాటేస్తామందా కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు. ఈ దీనిలో భాగంగానే ఇప్పుడు నిన్న 10వ తారీఖున చర్చలుగా పిలుస్తామని చెప్పేసి పిలిచి మనం అడిగినటువంటి సుప్రీంకోర్టు చెప్పిన సమాన పనికి సమాన వేతనం అడిగితే మనం మనతో పాటు పర్మనెంట్ కార్మికులు ఎంత పని చేస్తున్నారో మనం అదే పని చేస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన జీవో మాత్రం అమలు చేయట్లేదు. సుప్రీంకోర్టు జీవో చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరుపుతూ ఉంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎటువంటి సమస్య పరిష్కరించట్లేదు. ప్రధానంగా 279 వల్ల ఉన్నటువంటి పనిభారాన్ని, ప్రజలకి మీద పడేటువంటి భారాలను కూడా వ్యతిరేకిస్తూ జీవోను రద్దు చేయమని చెప్పి ఎప్పటి నుంచో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. మొన్న 10వ తారీఖున చర్చల్లో కూడా ఎటువంటి పురోగతి లేకపోవడంతో 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిరవధిక సమ్మెకి పిలిపించింది. ఈ లోపల పరిష్కారం అయితే సరే, లేకపోతే 279 జీవో రద్దు చేయటం, 151 జీవో ప్రకారం వేతనాలు, పెంచిన వేతనాలని అమలు జరపడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం, పనిభారాన్ని తగ్గించటం, ప్రజల మీద పడే భారాలని తగ్గించటం, ఈ డిమాండ్స్తో ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి వెళ్ళటానికి సంసిద్ధత వ్యక్తం చేశామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున కమిషనర్ గారికి సమ్మె నోటీస్ కూడా అందజేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.